మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాన్ని క్రమంగా చూస్తున్న మీ అందరూ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇంతవరకు తన దయలో కృపలో మనల్ని కాచి కాపాడి సంరక్షించి నడిపించిన మన దేవునికి నిరంతరం మనము స్తోత్రములు చెల్లించేవారంగా ఉండాలి. అమూల్యమైన సమయం, దేవుని వాక్యాన్ని వినే సమయం, పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక మాట మనం చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనం ముందు కొనసాగుదాం. లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనము 10వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయము 9, 10 వచనాలు. తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఉపమానము చెప్పెను. ప్రార్థన చేటుకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారైన మా తండ్రి, మా ప్రియుడు, రక్షకుడైన క్రీస్తు యేసు నామములో మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో చదవబడిన వాక్య భాగాన్ని దీవించండి. మాకు కావలసిన ఆధ్యాత్మికమైన పాఠాన్ని మాకు నేర్పించమని, మీరు కోరుకునేదిగా మమ్మల్ని మలచమని, అభిషేకించమని, నీ నామానికే మహిమ తెచ్చుకోమని క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. యేసయ్యకు నిరంతర స్తుతి కలుగునుగాక. చదవబడిన వాక్య భాగము లూకా సువార్త 18వ అధ్యాయము 9, 10 వచనాలు. ఈ వచనాలను ఆధారం చేసుకొని మనం ఈరోజు చూడబోయే అంశం ఏమిటంటే, తగ్గించుకో అనే అంశాన్ని మనము ఈరోజు ఆలకించబోతున్నాం. ఆ మాటలు మరొక మనం చదువుకుందాం. తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఉపమానము చెప్పాను. ప్రార్థన చేటుకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. తామే నీతిమంతులని, తమ్మును తామే నమ్ముకొని ఇతరులను తృణీకరించేవారు అనే మాట ఇక్కడ బైబిల్ చూస్తున్నాం. వారు ఎవరు అంటే పరిసయులని. పరిసయులతో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఈ పరిసయుల యొక్క స్వభావం ఎలా ఉంది అంటే, తమకు తామే నీతిమంతులుగా వీళ్ళు తీర్చుకుంటారు. అంటే స్వనీతిమంతులు అన్నమాట. తమ నీతి మీద ఆధారపడతారు, కానీ దేవుని నీతిని వీళ్ళు గమనించరు. దేవుని నీతి మీద వీళ్ళు ఎంతమాత్రం ఆధారపడమాట. అయితే వీళ్ళు తమను తాము నమ్ముకుంటారు. నమ్ముకోవడం అంటే, మనం యేసయ్య నమ్ముకున్నాం, సృష్టికర్త దేవుని మనం నమ్ముకున్నాం, అన్ని జనులు వాళ్ళకి సంబంధించిన వాటిని, లేక వాళ్ళకి తెలిసిన వాటిని, లేక తెలియని వాటిని వాళ్ళు నమ్ముకుంటూ వెళ్తున్నారు. ఈ లోకంలో మరికొంతమంది ప్రజలు తమకన్నా గొప్పవారిని వాళ్ళు నమ్ముకుంటారు, లేక ఆధారపడుతుంటారు. కానీ ఇక్కడ వీళ్ళ గురించి మనం ఆలోచిస్తుంటే, బైబిల్ మనం చూస్తున్నట్లయితే, తమ్మును తామే వీళ్ళు నమ్ముకుంటారు. వీళ్ళు దేవుణ్ణి నమ్మినట్టుగా, లేక దేవుని మీద ఆధారపడినట్టుగా కనిపించడం లేదు, లేకపోతే ఇంకెవరినైనా ఆధారపడినట్లుగా కనిపించడం లేదు. వీళ్ళు వాళ్ళను వాళ్ళే నమ్ముకుంటున్నారంట. మేము నీతిమంతులము అని వాళ్ళ గురించి వాళ్ళ సర్టిఫికేట్ ఇచ్చుకోవడం మాత్రమే కాకుండా వాళ్ళ మీదే వాళ్ళు ఆధారపడతారు, ఇతరుల మీద ఆధారపడరు. దేవుని మీద ఆధారపడే స్వభావం కూడా వాళ్ళలో ఉన్నట్లుగా మనకు కనిపించటం లేదు. సరే, ఇక్కడతో ఆకుండా మరి కాస్త ముందుకెళ్తే, వీరిలో ఉన్నటువంటి మరొక స్వభావం ఏమిటంటే, ఇతరులను తృణీకరిస్తారంట. తమ గురించి తాము గొప్పగా చెప్పుకునే వాళ్ళు చాలామంది మనకు కనిపిస్తుంటారు. ఆ దినాల్లోనే కాదు, ఈ దినాల్లో కూడా చాలామంది వాళ్ళ గురించి వాళ్ళే చాలా గొప్పగా ఊహించుకుంటారు, వాళ్ళను వాళ్ళే పొగుడుకుంటూ ఉంటారు. అది వాళ్ళ ఇష్టం. అయితే బాధాకరమైన విషయం ఏమిటంటే, ఇతరులను తృణీకరించడము, ఇది మంచిది కాదు కదా. ఈనాటికి ఎలాంటి వాళ్ళు ఉంటారు, తమ గురించి గొప్ప చెప్పుకుంటూ మరొకరిని తక్కువ చేసే స్వభావం కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వారంటే యేసయ్యకి ఎంతమాత్రం నచ్చదు. యేసయ్య అలాంటి వారిని మెచ్చడు. ఆయన ప్రజలైన మనలో అటువంటి స్వభావం ఎంత మాత్రం కూడా ఉండకూడదని యేసుక్రీస్తు వారు ఈరోజు మనతో మాట్లాడుతున్నారండి. అలాంటి ప్రజలను ఉద్దేశించి ఆనాడు ఆ పరిసయులతో చెప్పిన ఒక ఉపమానం ఈరోజు మనం చూడబోతున్నాం. ఆ ఉపమానం ఏమిటి అంటే, 10వ వచనంలో, ప్రార్థన చేటుకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి వెళ్ళారంట. దేనికి వెళ్ళారు? ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఎవరు వాళ్ళు? మొదటి వ్యక్తి పరిసయుడు, రెండో వ్యక్తి సుంకరి. వీరు ఇరువురు దేవాలయానికి వెళ్ళిన తర్వాత ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నారో, వారి స్వభావాలు దేవుని దగ్గర ఏ రీతిగా వాళ్ళు కనపరుచుకుంటున్నారో ఇప్పుడు మనం చూడబోతున్నాం.
కనుక మొదటిగా మనం పరిసయ్యుడు దేవాలయానికి వెళ్ళి మరి ఎలా ప్రార్థించాడు దేవునితో అని చూడబోతున్నాం. చూడండి అన్నమాట, లూకా సువార్త 18:11-12 వచనాలు చూసినట్లయితే, పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలెనైనను, ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయచ్చు. నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. 11-12 వచనాలు మనం చూసినట్లయితే, పరిసయ్యుడు దేవాలయానికి వెళ్ళి దేవుని సన్నిధులు ఎలా ప్రార్థన చేస్తున్నాడో గమనించాలి. మరి పరిసయ్యులు ఎవరో కొంత పరిచయం చేసుకుంటే బాగుంటుంది. ఈ పరిసయ్యులు ఎవరు అంటే, యూదా మతములో ఒక ప్రత్యేకమైనటువంటి భాగం అన్నమాట. వీళ్ళు మత సంబంధమైనటువంటి లేక ఆచార సంబంధమైన విషయాల్లో చాలా అభిమానం, మక్కువ కలిగినటువంటి వ్యక్తులు. యేసుక్రీస్తుకు పూర్వం వీరు ఉన్నారు, యేసుక్రీస్తు ఉన్న దినాలు కూడా వీళ్ళు ఉన్నారు. మరి యేసుక్రీస్తు ఉన్న దినాల్లో ఈ పరిసయ్యులు మరింతగా వేషధారణ మరీ ఎక్కువైపోయింది. మతపరమైన భక్తి కాస్త తగ్గి వేషధారణ మరింత ఎక్కువైపోయినటువంటి మనుషులు అన్నమాట వీళ్ళు. మరి దేవాలయానికి వెళ్ళి దేవసందిలో ఎలా ప్రార్థన చేస్తున్నాడండి ఈ వ్యక్తి చూస్తామా? చూస్తున్నాం కదా, 11వ వచనం ఏం చెప్తున్నాడు, దేవుడితో మొరపెడుతున్నాడు, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతర మనుషుల వలెనైనను, ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఏ విషయంలో చెల్లిస్తున్నాడంట, నేను అన్యాయస్తుని కాదు, నేను దొంగను కాదు, నేను వ్యభిచారిని కూడా కాదు, ఇక్కడ నా పక్కనే ఉన్నాడు ఈ దేవాలయంలో ఈ సుంకరు లాంటి వాడిని కూడా కాదు, అలా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు దేవా అని దేవునికి మొరపెడుతున్నాడని. ఎంతవరకు ఈ ప్రార్థన మంచిదంటారు? అతను మంచివాడుగా ఉండడం మంచిదే. ఏ వ్యక్తి అయినా మంచిగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. మంచి జీవితాన్ని, శ్రేష్టమైన జీవితాన్ని, దేవుడు మెచ్చే జీవితాన్ని, మనుషులు సైతము మాదిరికరంగా ఎంచుకునే జీవితాన్ని జీవించాలని యేసయ్య మనకు బోధించాడు. మరి పరిసయ్యుడు మంచి జీవితమే జీవిస్తున్నాడు, ఇబ్బంది ఏం లేదు, నేను దొంగను కాదన్నాడు, మంచిదే. అన్యాయస్తుని కాదు, నేను ఎవరికి అన్యాయం చేయలేదంటున్నాడు, మంచిదే. నేను వ్యభిచారిని కాదు అంటున్నాడు, మంచిదే. మంచి క్వాలిటీస్ ఉన్నాయి. కానీ ఇక్కడ మనం దేవుడు బాధపడే విషయం ఏమిటంటే, నీలో ఉన్న మంచితనము, నీలో ఉన్న మంచితనం అది గర్వానికి దారి తీయకూడదు. నీలో ఉన్న మంచితనము నిన్ను హెచ్చింపులోకి నడిపించకూడదు. మంచిగా జీవిస్తున్న దేవుడు సంతోషిస్తాడు. నీ మంచి జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు. దేవుడికి నువ్వు చెప్పనక్కల, నేను చాలా మంచోడిని దేవుడా, నేను చాలా మంచోడిని, నేను మంచి భక్తురాలను అని మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. మన గురించి మనం దేవునికి సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. మన గురించి మన సేవకులు సాక్ష్యం ఇవ్వాలి, మన గురించి తోటి విశ్వాసులు సాక్ష్యం ఇవ్వాలి, మన గురించి ప్రజలు సాక్ష్యం ఇవ్వాలి. దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేసి దాని గురించి మన సాక్ష్యం చెప్పవచ్చు. నేను మంచోడిని అని నా గురించి నేను సాక్ష్యం చెప్పుకుంటే అది బాగుంటుందా? కరెక్ట్ కాదు కదా. కానీ పైగా ఇతను ఈ పరిసయ్యుడు దేవుని సన్నిధిలో దేవునికి తన గురించి చెప్పుకుంటున్నాడు. అలా చెప్పుకోవడం ఎలా ఉందంటే, గొప్పలో చెప్పుకునేటట్టుగా ఉంది. కానీ తను నిజమైనటువంటి మంచితనంలో కొనసాగుతున్నట్టుగా లేదు. మంచి జీవితం జీవిస్తున్నందుకు దేవునికి వ్యక్తిగత మన స్తుతులు చెల్లించాలి. అయ్యా, నేను ఈరోజు మంచిగా ఉన్నానంటే అది నీ దయ, నీ కృప, నీ కనికరం వల్ల నేను మాత్రం మంచిగా జీవించగలుగుతున్నాను అని దేవుని గణపరిచినట్టు ఉండాలి. కానీ పొగడతలు తన గురించి తాను పొగుడుకునేటట్టుగా ఉంది. ఇక్కడ మనుషుల ఎదుట పొగుడుకునేవాళ్ళు మనం చూస్తుంటాం, కానీ దేవుని ఎదుట కూడా తన గురించి తాను హెచ్చించుకోవడం, గర్వంగా మాట్లాడుకోవడం, తన గురించి తాను పొగడుకోవడం అన్నది చాలా వింతగా కనిపిస్తుంది. ఇక్కడ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారంటే ఉంటారండి. ఒకవేళ మనకు తెలియపోవచ్చు, కానీ దేవునికి తెలుస్తుంది, అంతే కదా. కాబట్టి ఇతని యొక్క ప్రార్థన విధానం ఎలా ఉందంటే, దేవుడు తను మాట్లాడే విధానం ఎలా ఉందంటే, తనలో ఉన్న మంచితనాన్ని హెచ్చింపులోకి నడిపించేటట్టుగా, గర్వంలోకి నడిపించేటట్లుగా మనకు చక్కగా ఇక్కడ అర్థమవుతుంది. ఇలాంటి స్వభావము యేసయ్యకు నచ్చదు. పైగా పక్కనున్న వ్యక్తితో తనను పోల్చుకొని మాట్లాడుతున్నాడు. ఇక్కడున్న సుంకరి వలె కూడా నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతలయ్యా. మరొకరితో పోల్చుకోవాల్సిన అవసరం మనకు లేదండి. అలా పోల్చుకోమని యేసయ్య చెప్పాడా? ఇతరులతో పోల్చుకోమంటున్నాడా?
మనకన్నా ముందు ఉన్నటువంటి సేవకులు, ప్రవక్తలు వారి యొక్క శ్రమలను జ్ఞాపకం చేసుకొని వారిని అనుసరించాలి. వారు వెళ్ళిన మార్గంలో మనం వెళ్ళాలని బైబుల్ నేర్పుతుందే కానీ ఇలాంటి విషయాల్లో ఇతరులతో పోల్చుకొని మనమే గొప్ప, వాళ్ళకి నేనే మంచివాణ్ణి, నేనే మంచిదాన్ని అని దేవుని సన్నిధిలో దేవునితో మాట్లాడడం అన్నది అది సరైన విధానం కాదు. అది ఎంతమాత్రం దేవుడు మెచ్చడు. అలాంటి స్వభావాన్ని, అలాంటి మాటలను ఎంతమాత్రం దేవుడు ఎన్నటికీ మెచ్చడు అన్నది వాస్తవం అండి. మన ఆత్మీయ ఎంతనా ఫలించి ఉండొచ్చు, మనం చాలా మంచి మంచి లక్షణాలు ఉండొచ్చు, మంచిదే, దేవునికి మహిమ కలుగునుగాక. అయితే వాటిని బట్టి హెచ్చించుకునే పరిస్థితి, ఆ పరిశుడు లాంటి హెచ్చించుకునే పరిస్థితి, గర్వంలోకి నడిపించే పరిస్థితి మనకు రాకూడదని దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు. మరికొన్ని మాటలు కూడా ఆయన చెప్తున్నాడు అండి. పరిసయుడు దేవుతో మాట్లాడుతూ ఏం చెప్తున్నాడు తెలుసా? చూడండి 12వ వచనంలో ఏం చెప్తున్నాడు ఆయన. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండాను. ఏం చెప్తున్నాడు పరిసయుడు? వరానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాడంట. మంచిదే, ఉపవాసం చాలా మంచిదే. యేసుక్రీస్తు వారు కూడా ఉపవాసం ఉన్నారు. ఉపవాసం అన్నది మన ఆత్మీయ జీవితాన్ని మరింత మెరుగుపరుస్తుంది. ఆత్మీయ జీవితంలో లోతైన అనుభవాల్లోకి ఉపవాసం నడిపిస్తుంది. అంతమాత్రమే కాకుండా కొన్ని సందర్భాల్లో చాలా శోధనలు ఉన్నప్పుడు లేక శ్రమలు ఉన్నప్పుడు మామూలు ప్రార్థనకు మరి జవాబు రానప్పుడు ఉపవాసం ఉండడం అన్నది మనందరికీ తెలిసిన విషయమే. ఉపవాసం చాలా అవసరం, ఉపవాసం ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. అయితే ఇక్కడ ఎందుకు ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది అంటే, ఇతని మాటలు ఎందుకు ఇబ్బందికరంగా మనకు అనిపిస్తుందంటే, దేవుని దగ్గర నువ్వు ఎన్నిసార్లు ఉపవాసం ఉన్నావు ఆయనకు లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు వారానికి 2 సార్లు ఉండు, 4 సార్లు ఉండు, లేక ప్రతిరోజు ఉన్నది నీ ఇష్టం. అది దేవునికి లెక్క చెప్పడం ఏంటి? ఆయన అన్యాయస్తుడు అనుకుంటున్నావా? నువ్వు ఎన్నిసార్లు ఉపవాసం ఉన్నావో నువ్వు మర్చిపోవచ్చేమో, నువ్వు ఎన్నిసార్లు కన్నీటి ప్రార్థన చేసావో అది ఒకవేళ నువ్వు మర్చిపోయావచ్చేమో, కానీ మన దేవుడు, మన ప్రభు యేసుక్రీస్తు ఆయన మర్చిపోయే దేవుడు కాదు. నువ్వు చేసిన ప్రతి ప్రార్థన ఆయన గుర్తుంటుంది, నీ కన్నీళ్ళు ఆయన జ్ఞాపకాల్లో ఉంటుంది, ఆయన బుడ్డిలో దాచబడి ఉంటుందని దేవుని వాక్యం చెప్తుంది. మరి నువ్వు ఎన్నిసార్లు ఉపవాసం ఉంటున్నావో, దేనికోసం ఉపవాసం ఉంటున్నావో అది ఆయనకు తెలుసు. మరి ఆయన దగ్గర లెక్కలు చెప్పాలా? అంటే ఆయనకు ప్రతిఫలము ఇవ్వడం అనుకుంటున్నావా? లేకపోతే నువ్వు ఎన్నిసార్లు ఉపవాసం చేస్తున్నావో అది ఆయన మర్చిపోతాడు అని ఆయన నువ్వు గుర్తు చేస్తున్నావా? నేను 1సారి ఉంటున్నాను, 2 సార్లు ఉంటున్నాను, ప్రభా 4 సార్లు ఉంటున్నాను అని ఆయన గుర్తు చేయడానికి ఆయన మర్చిపోయే దేవుడు కాదు. నీకు ప్రతిఫలం ఇవ్వకుండా మరి ఊరకున్న దేవుడు కాదు. ఆయన అన్యాయం అంతకన్నా కాదు. కనుక ఈ పరిసయుడు చెప్తున్న మాటలు సరిగా లేవు. ఉపవాసం అన్నది నువ్వు ఉన్నట్టుగా ఆయన తెలుసు, నీకు తెలుసు, ఇతరులతో చెప్పుకోకూడదు. ఉపవాసం చేయడం చాలా మంచిది, కానీ ఈ ఉపవాసం చేయడం అన్నది నిన్ను హెచ్చించుకునే అనుభవంలోకి నడిపించకూడదు. అది నీ ఆత్మీయ పరిపక్వతలకి నడిపించడానికి ఉపయోగపడాలి. కానీ ఉపవాసం నిన్ను నువ్వు హెచ్చించుకోవడానికో లేక నువ్వు గర్వములకు వెళ్ళిపోవడానికో లేక దేవునికి దూరం అవడానికో కాదు ఉపవాసం చేసేది. యేసుక్రీస్తు వారు ఉపవాసం గురించి తన శిష్యులతో ఏం చెప్పారో చూద్దామా. చూడండి మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో తన శిష్యులతో యేసయ్య చెప్తున్నారు, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకూడి, తాము ఉపవాసము చేసినట్టు మనుషులకు కనబడరని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు, వారు తమ ఫలము పొంజి ఉన్నారని నిత్యంగా మీతో చెప్పుచున్నారు. ఉపవాసం చేసేటప్పుడు ఎలా ఉండాలో యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చాలా చక్కగా చెప్తున్నారు. ఎందుకంటే ఆ దినాల పరిసయ్యులు కూడా, మరి మనం చెప్పుకున్న పరిసయ్యులు కూడా ఉపవాసం ఉండేవాళ్ళు. వాళ్ళ గురించే మరి శిష్యులతో యేసయ్య చెప్తున్నారు, మీరైతే ఉపవాసం చేసేటప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. అంటే పరిసయ్యులు వేషధారణ చేస్తారు, వాళ్ళ ముఖము దుఃఖముతో ఉన్నట్టుగా చూపించుకుంటారు. చూడండి, ఎందుకంటే మేము ఉపవాసం ఉన్నామని 10 మందికి తెలియాలి, అందరికీ తెలియాలి, అవునా మీరు ఉపవాసం ఉన్నారు అన్నట్టుగా వాళ్ళ యొక్క ముఖ కవళికలు అలా మార్చుకుంటారండి. అందుకని యేసయ్య తన శిష్యులతో చెప్తున్నారు, మీరు మనుషులు కనబడాలి కాదు కానీ మీ తండ్రికి కనబడాలని మీరేం చేయాలంటే మీరు ఉపవాసం ఉండాలి. మీరు ఉపవాసం ఉన్నప్పుడు తలంటి స్నానం చేసుకోవాలి, ముఖం కడుక్కోవాలి,
ఈ తలంటి స్థానం మొహం కడుకమని ఎందుకు చెప్పాడు యేసు ప్రభు వారు? అంటే ఉపవాసం చేయడానికి అది ఆచారం కాదండి. కేవలం ఎదుటివారికి నీ ముఖము దుఃఖకరంగా కనిపించకుండా ఉండడానికి, ఎదుటివారికి నువ్వు ఉపవాసం చేస్తున్నట్టుగా వారు తెలియకుండా ఉండడానికి ఆ పని చేయమన్నాడు. అంతేకాని అది ఆచారం కాదండి. ఉపవాసం అంటే ఖచ్చితంగా తలంటూ స్నానం చేయాలను, మొహం కడుకోవాలన్నది ఆచారం కాదు, కేవలం ఎదుటివారి కొరకు, దేవుని కోసం కాదు. అది ఆ విషయాన్ని బాగా గమనించాలి మనం. చాలామంది దేవుని కోసం అనుకుంటారు తలంటూ స్నానం, మొహం కడుక్కోవడం కాదండి, మనుషుల కోసం, మనుషులకు కనిపించకుండా ఉండడం కోసం ఆ పని చేయమని యేసయ్య చెప్పాడు. కానీ అది ఆయన కోసం చేయమని, దేవుని కొరకు చేయమని యేసయ్య చెప్పలేదు. కనుక మనం మనుషులకు కనబడాలని కాకుండా దేవునికి కనబడాలని మనము ఉపవాసము చేయాలి. ఇక్కడ ఈ పరిసయుడు ఉపవాసం చేయడం మంచిదే కానీ దేవుని ఎదుట నేను 2 సార్లు ఉన్నాను లేక 5 సార్లు ఉన్నాను చెప్పుకోవడం అది సరైన విధానం కాదు. అది హెచ్చించుకునే అనుభవంలోకి నడిపిస్తుంది. మరొక మాట అంటాడు ఆయన, ఏమంటాడంటే, నా సంపాదన అంతటిలో నేను 10వ వంతు చెల్లించుచున్నాను అని దేవునితో చెప్పుకుంటున్నాడు. దశమ భాగం ఇవ్వడం వాక్యక్రమం బైబిల్ మనకు నేర్పిస్తుంది. ప్రతి ఒక్క దేవుని బిడ్డ, ప్రతి విశ్వాసి, ఒక సేవకులైనా కావచ్చు, తమకొచ్చే ఆదాయంలో, తమకొచ్చే సంపాదనలో వారు దశమ భాగం చెల్లించడం అన్నది వాక్యక్రమం వాక్యం నేర్పిస్తుంది. అది ఖచ్చితంగా చేయాల్సిందే. పాత నిబంధన కావచ్చు, క్రొత్త నిబంధన కావచ్చు, మనము దశమ భాగము చెల్లించే వారంగా ఉండాలి. అది వాక్యక్రమం. అయితే ఇక్కడ ఈ వ్యక్తి నేను చెల్లిస్తున్నాను అని గొప్పలు చెప్పుకుంటున్నాడు. నువ్వు చెల్లించింది లేనిది దేవునికి తెలుసు అండి, దేవునికి తెలుసు. కాబట్టి మనం చెల్లించేది మన ముందు బోర ఊదించుకొని అవసరం లేదు. ఫలానా అయ్యగారు, ఫలానా అమ్మగారు ఇంత ఇచ్చారండి అని మన ముందు బోర ఊదించుకోవాల్సిన అవసరము మనకు లేదు. అలా చేయవద్దని యేసయ్య చెప్తున్నాడు. పరిసయ్యులు అయితే బోర ఊదించుకుంటారట, అంటే 10 మందికి ప్రకటన చేయాలి, తల్లిగారు ఇంత చేశారు, అయ్యగారు ఇంత చేశారు అని బోర ఊదించుకోవడం వాక్యానికి వ్యతిరేకమైన విధానము. యేసయ్య దాన్ని ఖండిస్తున్నాడు. ఇక్కడ ఏక పరిసయుడు అలా ప్రార్థన చేస్తున్నా దేవుడు ఒప్పుకోవటం లేదు. మరి క్రొత్త నిబంధన ప్రకారం కూడా దశభాగం చెల్లించాలా చెల్లించకూడదా అని మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు ఒక మాట చెప్పారండి. మరి మత్తయి సువార్త 23:23 మనం చూస్తే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెడితే వాటిని మానక వీటిని చేయవలసి ఉండేను. చూడండి, దశమ భాగం చేసేయని చెప్పారంటే మీరు అన్ని విషయాల్లో దశమ భాగం 10వ వంతు దేవునికి చెల్లిస్తున్నారు, అయితే ధర్మశాస్త్రంలో ముఖ్యమైన విషయాలు మీరు విడిచిపెడుతున్నారు. అయితే మీరు దశమ భాగం చెల్లించే విషయాన్ని కొనసాగిస్తూ ధర్మశాస్త్రము ఏదైతే చెప్పిందో దాన్ని మరువకుండా మీరు చేయండి. ధర్మశాస్త్రంలో ప్రధానమైన 2 ఆజ్ఞలు, దేవుని ప్రేమించు, నిన్ను వలే నీ పొరుగువారిని నువ్వు ప్రేమించు. ఈ పరిసయ్యులు దేవుని ప్రేమించే విషయంలో, పొరుగువారిని ప్రేమించే విషయంలో పక్కన పెట్టేసి ధర్మశాస్త్రం చెప్పబడిన ఆ ప్రధానమైన 2 ఆజ్ఞలను పక్కన పెట్టి మిగతా దశమ భాగం విషయంలో మాత్రం ఖచ్చితంగా చేసేవాళ్ళంట. కానీ యేసయ్య వాళ్ళతోనూ మనతోనూ ఏం చెప్తున్నారో తెలుసా? దశమ భాగం చెల్లించాలి, అలాగే ధర్మశాస్త్రం చెప్పబడిన ప్రధానమైన 2 ఆజ్ఞలు దేవుని ప్రేమించడం, పొరుగువారిని ప్రేమించడం అన్నది నువ్వు మానకుండా చేయాలి అని యేసయ్య చెప్తున్నారు. కనుక ప్రేమైన వాళ్ళారా, ఈ పరిసయ్యుడి యొక్క ప్రార్థనలో మొత్తం మనకేం అర్థమవుతుందంటే తను ప్రార్థన చేస్తున్నట్టు లేదు కానీ తను తాను దేవుని ఎదుట హెచ్చించుకుంటున్నాడు. దేవుని ఎదుటనే హెచ్చించుకునే వ్యక్తి మనుషుల ఎదుట ఖచ్చితంగా హెచ్చించుకుంటాడండి. అంటే మనుషుల ఎదుట హెచ్చించుకోవడం చేసి 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 అందులో బాగా ముదిరిపోయి దేవుని ఎదుటకు వచ్చినా కూడా తను తాను గొప్ప చేసుకోవడం, హెచ్చించుకోవడం మానలేకపోతున్నాడు. ఈ ప్రార్థన దేవునికి ఇష్టము లేని ప్రార్థన. దేవుతో ఇది మాట్లాడే విధానం సరైనది కాదు. తర్వాత 2వ వ్యక్తి, 2వ విషయం. ఈ 2వ విషయంలో 2వ వ్యక్తి ఎవరిని చూస్తున్నాం మనం? సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడో చూద్దామా. లూకాసు వార్త 18:13 అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించుమని పలికెను. ఏం రాయబడి ఉంది? సుంకరి, సుంకం వసూలు చేసే వ్యక్తి, పన్ను వసూలు చేసే వ్యక్తి. ఆ దినాల్లో ఈ సుంకం వసూలు చేసే వ్యక్తులను ఓ భయంకరమైన పాపులుగా ఎంచేవాళ్ళండి. అయితే పాపిగా ప్రజల చేత ఎంచబడే ఈ సుంకరి దేవాలయంలోకి వచ్చి
ఎలా ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? దూరముగా నిలుచుండి అనే మాట మనం చూద్దాం. దూరంగా ఉన్నాడు, దేవుని సందులోకి వెళ్ళాడు కానీ, ఆలయంలోకి వెళ్ళాడు కానీ దూరంగా, అంటే చాలా వెనకాల ఉన్నాడు. పరిశుద్ధుడు చాలా ముందుకు వెళ్ళిపోయాడు ఆలయంలో. సుంకరి దూరముగా, ఇద్దరు దేవాలయంలోకి వెళ్ళారు కానీ ఒక వ్యక్తి ముందు వెళ్ళిపోయినాడు. తనలో తాను ప్రార్థన చేసుకున్నాడు పరిసయ్యుడు. ఈ సుంకరి వెనక్క ఉన్నాడు, బయటికి ప్రార్థన చేస్తున్నాడు. తనలో తాను అనుకునేలా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడండి? దూరంగా నిల్చున్నాడంటే ఆకాశం వైపు కన్నులెత్తుటకైనాను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచ్చు. ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా ధైర్యం చాలటం లేదంట. పైకి ఇలా చూడలేకపోతున్నాడు. ఆకాశంలో దేవుడున్నాడు, అక్కడ ఆయన సింహాసనం ఉంది. కన్నులు పైకి ఎత్తడానికి ధైర్యం చాలటం లేదు. గుండెలు బాదుకుంటున్నాడు. అయ్యా, నేను పాపిని, నన్ను కరుణించు అని ఒక మాట మాత్రం ప్రార్థన చేశాడండి. ఇతనిలాగా నేను చాలా మంచోడని చెప్పలేదు. దొంగని, వ్యభిచారిని, అన్యాయస్తుడిని నేను కాను, నేను చాలా మంచోడిని అని చెప్పుకోవటం లేదు. నేను ఇన్నిసార్లు ఉపవాసం ఉన్నాను లేక ఇంత దశం భాగిస్తున్నాను ఆ మాట చెప్పుకోలేదు. అలాగని సుకరి చాలా ఆ పరుసేడుతో పోలిస్తే భయంకరమైన జీవితంలో జీవిస్తున్నాడు అని నేను చెప్పట్లేదండి. అతనికైనా మంచి జీవితం కూడా ఇతను జీవిస్తూ ఉండవచ్చు. పరిసయ్యుని కన్నా కూడా మంచి శ్రేష్టమైన జీవితాన్ని ఈ సుంకరి జీవిస్తుండొచ్చు. అయితే దేవుని ఎదుటికి వచ్చినప్పుడు దేవుడు ఏమయ్యున్నాడు ఆ గ్రహింపు సుంకరిలో ఉందండి. దేవుడు మనిషి కన్నా గొప్పవాడు, పరిశుద్ధుడు, అత్యున్నతుడు, ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు, నీతిమంతుడు, న్యాయాధిపతి అనే గ్రహింపు సుంకరిలో ఉంది. తాను ఏమయ్యున్నాడో ఆ గ్రహింపు కూడా ఈ సుంకరిలో ఉందండి. ఉండి ఆయన ఆకాశం వైపు కూడా కన్నులెత్తడానికి కూడా ధైర్యం చాలక గుండెలు బాదుకొని కరుణించు, కరుణించని, నేను పాపినయ్యా, మనస్ఫూర్తిగా చెప్పి నేను పాపిని, నీ ఎదుటి నేను పాపిని, నాలో ఎంత మంచి క్వాలిటీస్ ఉన్నా కూడా సరే నీ ఎదుటికి వచ్చేసరికి నా స్థితి ఏమిటంటే నేను పాపిని. మనుషుని యొక్క నీతి దేవుని దృష్టిలో ఒక మసిగుడతో సమానం అనే వాస్తవాన్ని ఈ సుంకరి గ్రహించున్నాడు. అందుకనే నేను పాపిని అని చెప్తున్నాడు. ఆయనకు మొరపెడుతున్నాడు, కరుణించు దేవా అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రేమైన వాళ్ళారా, ఇతని యొక్క ప్రార్థనలో మనకేం కనిపిస్తుందో తెలుసా? పశ్చాత్తాపము కనిపిస్తుంది. 51వ కీర్తన 17వ వచనంలో విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, విరిగి నలిగిన హృదయం కలిగినటువంటి వ్యక్తి సుంకరి. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన పాపం గురించి నిజంగా పశ్చాత్తాపడతాడో, దుఃఖపడతాడో, అలాంటి వ్యక్తిని దేవుడు క్షమిస్తాడు, హక్కును చేర్చుకుంటాడు, ఆదరిస్తాడండి. దేవునికి కావాల్సినటువంటి లక్షణం ఏంటంటే మనలో పశ్చాత్తాపం కావాలి, మనలో పశ్చాత్తాపం ఉండాలి, మనలో ఉన్న బలహీనత బట్టి మనం దుఃఖపడే వరంగా ఉండాలి. అందుకని మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనంలో యేసుక్రీస్తు వారి మాట చెప్పారు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆధ్యాత్మికమైన జీవితంలో ప్రయాణం చేసేవారు, తమ ఆత్మీయ జీవితం గురించి జాగ్రత్తగా గమనించిన వాళ్ళు, తమ ఆత్మీయ జీవితం ఉన్నటువంటి లోపం లేకపోతే దారిద్ర్యాన్ని గుర్తించి వాళ్ళు దేవుని దగ్గర దీనత్వాన్ని ప్రదర్శిస్తారు. అయ్యా, నా ఆత్మీయ జీవితంలో ఇన్ని ఆటంకాలు ఉన్నాయి లేక లోపాలు ఉన్నాయి, నా పరిస్థితి ఇది అని వెంటనే తాము తగ్గించుకొని తన యొక్క దీనత్వాన్ని దేవుని ఎదుట చూపిస్తారని. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని యేసయ్య మత్తయి సువార్త 5:3 వచనంలో చెప్పడం మనకు బాగా తెలుసు. కనుక ప్రియమైన వాళ్ళారా, ఈ సుంకరి యొక్క ప్రార్థనలో మనకేం కనిపిస్తుందో తెలుసా? పశ్చాత్తాపం కనిపిస్తుంది, అలాగే దీనత్వం కూడా కనిపిస్తుందండి. అదే పరిసయ్యుని యొక్క మాటల్లో లేక అతని ప్రార్థనలో ఏముందంటే హెచ్చింపు కనిపిస్తుంది. సుంకరి యొక్క మాటల్లో లేక అతని యొక్క ప్రార్థనలో ఏం కనిపిస్తుందంటే తగ్గింపు కనిపిస్తుంది. అందుకని బైబిల్లో మరి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు అహంకారాన్ని ఎదురించి దీనులకు కృప అనుగ్రహించను. చూసారా, దేవుడు ఎవరిని ఎదురుస్తాడంట? అహంకారాన్ని ఎదురించి దీనులకు కృప అనుగ్రహించను. ఇద్దరు వ్యక్తుల గురించి చూసాం, అంటే రెండు విషయాలు చూసాం. పరిసయ్యుని యొక్క ప్రార్థన చూసాం, సుంకరి యొక్క ప్రార్థన విధానాన్ని చూసాం. మరి ఈరోజు వాక్యం వింటున్న మనము, వాక్యాన్ని వింటున్న మనము ఎవరిని పోలి ఉన్నాము ఒకసారి మనమే పరిశీలన చేసుకోవాలి.
చెప్పబడిన సందేశంతో పోల్చుకొని, బైబిల్ చెప్పబడిన ఈ మాటలతో పోల్చుకొని మనం పరిసయ్యుల లాంటి జీవిత విధానాన్ని కలిగి ఉన్నామా? సుంకర లాంటి జీవిత విధానాన్ని మనం కలిగి ఉన్నామా? పరిశీలన చేసుకోవాలి. మరి చివరిగా యేసుక్రీస్తు వారు మరి ఏం చెప్తున్నారు, మనకు కావాల్సిన చాలా అవసరమైన మాట, ఒక్క మాట మనం చూసుకుందాం. లూకాసు వార్త 18:14 అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళానని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడిననియు తను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడిననియు చెప్పాను. యేసుక్రీస్తు వారు చివరిగా చెప్పిన మాట ఏంటంటే, అంటే ఆ ఉపమానం చెప్పిన తర్వాత చెప్పిన మాట ఏంటంటే, ఎవరి ప్రార్థన ఆలకింపబడిందంటే పరిసయ్యుని ప్రార్థన ఆలకింపబడలేదు కానీ సుంకరి ప్రార్థన ఆలకింపబడింది. కాబట్టి ఆ పరిసయ్యునిలాగా ఎవరైతే తను తాను హెచ్చించుకుంటారో వాళ్ళ జీవితాలు తగ్గింపబడతాయి. సుంకరిలాగా ఎవరైతే తమ్ము తాము తగ్గించుకుంటారో వారి జీవితాలు దేవుని చేతనే హెచ్చింపబడతాయి. కనుక మనం మన జీవితాలు ఎలా ఉన్నాయి? తగ్గించుకునే స్థితిలో ఉన్నామా? హెచ్చించుకునే స్థితిలో ఉన్నామా? తగ్గించుకుంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నిన్ను నేను హెచ్చించుకోవాలని ప్రయత్నం చేస్తే అంతకంతకు నువ్వు తగ్గిపోతూ ఉంటావు. ఈ విషయాలు మన హృదయంలో స్థిరపరచుకుందాం. యేసయ్య కోరుకున్నట్టుగా తగ్గింపు కలిగిన జీవితాన్ని జీవించి ఆయన చేత ఆశీర్వదింపబడి ఆయన ద్వారా అభివృద్ధి చెంది ఆయన నామానికి మహిమ తీసుకొద్దాం. ప్రభు చిన్న సందేశం దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడైన మా తండ్రి, సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామంలో మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో పరిసయ్యుని యొక్క ప్రార్థన, సుంకర యొక్క ప్రార్థన మాకు తేటగా బయలుపరిచావు. చాలామంది లోకంలో తమకు తామే హెచ్చించుకుంటూ మంచివాళ్ళుగా వాళ్ళకు వాళ్ళే నిర్ణయించుకుంటూ ఇతరులను తృణీకరిస్తుంటుండే అలాంటి స్థితిలో మేము ఉండకూడదని, మా ఆత్మీయ జీవితానికి అది ఎంత నష్టాన్ని కలుగజేస్తుందో ఈ వాక్య సందేశం ద్వారా యేసయ్య మీరు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ మాటలు విన్నటువంటి ప్రజలందరి హృదయాల్లో స్థిరపరచండి అయ్యా తండ్రి నాయన. మరి మీరు చెప్పిన మాటను బట్టి ఎవరైతే తమ్ము తాము హెచ్చించుకుంటారో వాళ్ళు తగ్గింపబడతారని చెప్పావు. ఎవరైతే తమ్ము తాము తగ్గించుకుంటారో వారు హెచ్చింపబడతారో అని మీరు సెలవిచ్చారు నాయన. నీ మాటలు మేము మర్చిపోకుండా మా హృదయాల్లో స్థిరపరచుకొని నీవు కోరుకున్నట్లే నీవు మాకు చూపించిన మాదిరిని మేము అనుసరించి మా జీవితాల్లో అన్ని విషయాల్లో మమ్మలను మేము తగ్గించుకొని అనుభవంలోకి నడిపించమని, ఎలాంటి హెచ్చింపు మాలో ఉందో వాటిని మేము గ్రహించి వాటిని విడిచిపెట్టుకునే విషయంలో కూడా నీ కృపను సమృద్ధిగా మాకు దయచేయమని, మీ ఆశీర్వాదం ప్రియ ప్రజలందరి మీద కుమ్మరించమని యేసు ప్రశస్త నామములో వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరమతండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం చేరున మనందరికీ, ప్రపంచంలో సమస్తమైన పరిశుద్ధులకును సదాకాలము తోడుగా ఉండి సకల విధములైన ఆశీర్వాదాలతో దీవెనతో నింపి క్రీస్తు యేసు రాకడ కొరకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.